దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలు నెరవేర్చే నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, వైకాపా ప్రభుత్వం వస్తేనే ప్రజలందరూ ఆనందోత్సాహాలుగా ఉంటారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా. వైఎస్ జగన్ చేపడుతున్న ప్రజా సంకల్ప పాదయాత్రకు సంఘీభావంగా రెండో రోజు కూడా ఆయన పాదయాత్ర చేపట్టారు. గుంటూరు నార్త్ సెంటర్ నుంచి పాదయాత్రను ప్రారంభించిన ముస్తఫా ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ ముందుకు సాగారు. ఈ రోజుల్లో గుంటూరు నగరంలో ప్రతి వార్డు పాదయాత్ర చేస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారు, పాదయాత్రలో పాల్గొంటున్నారు. రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటామని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్తున్నారు. భగవంతుడి దయవల్ల ఎక్కడ చూసినా కూడా రాబోయే కాలంలో వైఎస్ రాజశేఖర ఆశయాలు నెరవేర్చాలా, ఆ విధంగా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలా అని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అయితే ఎన్నో మాటలు చెప్పారు, కానీ ఆ మాటలకు అనుసంధంగా ఒక్క పని కూడా జరగలేదు. కానీ పేదవాళ్ళకి న్యాయం చేస్తా ఉన్నారు, డోక్రా రుణమాఫీ వాళ్ళకి రుణమాఫీ చేస్తా ఉన్నారు, మరి రైతులకి రుణమాఫీ చేస్తా ఉన్నారు, మరి ప్రభుత్వంలో మరి ఇన్ని మాటలు చెప్పిన తర్వాత కూడా ప్రభుత్వంలో ఇవాళ ఏ ఒక్క పని జరగట్లేదు. ఇంకోటి ముస్లిం మైనార్టీ సంబంధించి మరి ఎన్నో కోట్ల రూపాయల బడ్జెట్ పెడుతున్నారు, కానీ ఎక్కడ డబ్బులు ఖర్చు పెట్టట్లేదు. ఇవాళ నిజంగా చూస్తే బీసీలు మైనార్టీలు మరి అందరు అన్ని కులాలు వెనకబడి కులాలు అందరూ కూడా ఇవాళ ఎప్పుడు వెనకంజ ఉన్నారు, కానీ ఏమాత్రం ముందుకు వెళ్లే పరిస్థితులు కనబడలేదు. అందుకని రాబోయే కాలంలో మీరందరూ కూడా వైఎస్ రాజశేఖర ఆశ నెరవేర్చాలంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్ని కులాలకు అన్ని మతాలకు అన్ని పార్టీలు కూడా పనిచేసిన వ్యక్తి వైఎస్ రాజశేఖర గారు. అలాంటి ఆశయాలు నెరవేర్చాలంటే జగన్మోహన్ నాయకత్వం కావాలి, అలాంటి కావాలంటే మీ అందరి సహకారం కావాలి. అందుకని రాబోయే కాలంలో ప్రతి ఒక్కరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని చెప్పేసి నేను ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాను అన్నమాట.